ఈ ఏడాది చివరిలో వన్డే వరల్డ్ కప్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా వేదికను కూడా ఖరారవ్వడంతో ఆయా స్టేడియాల్లో అన్ని సదుపాయాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా పరీక్షిస్తోంది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని కొత్త రకంగా ఆవిష్కరించింది. ఈ ట్రోఫీని అంతరిక్ష మంచంలో లాంచ్ చేసి ఔరా అనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని స్ట్రాటోస్పేరిక్ బెలూన్ సాయంతో ఆకాశంలోకి పంపింది బీసీసీఐ. నేల మీద నుంచి ఏకంగా 120,000 అడుగుల ఎత్తులో ట్రోఫీని ఆవిష్కరించింది. అనంతరం అక్కడి నుంచి నేల మీదకు తీసుకొచ్చింది. స్ట్రాటో ఆవరణం నుంచి నేరుగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ట్రోఫీ ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఐసీసీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇలా వరల్డ్ కప్ ట్రోఫీని అనూహ్యంగా లాంచ్ చేయడం వారికి కూడా పెద్ద షాక్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. కాగా ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దీనికోసం ఇప్పటికే వేదికలు కూడా బీసీసీఐ గుర్తించింది. డ్రాఫ్ట్ షెడ్యూల్ రెడీ చేసి ఐసీసీకి పంపేసింది కూడా. దీనిపై సభ్య దేశాల అభిప్రాయాలు ఐసీసీ కోరింది.